నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. నీకంటే నేను గొప్ప అనే గర్వం మనిషిలో ఉండకూడదు, కానీ నీకంటే నేను తక్కువ కాదు అని ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దానిమీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు ప్రవర్తించడం. నిద్ర లేవగానే చెయ్యాల్సిన పని చిరునవ్వు చిందించడం. నిన్నటికంటే ఈరోజు బాగుంటుంది అనే సానుకూల ఆలోచన రోజును ఉత్సాహంగా ప్రారంభిస్తుంది. గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో, మన వెనక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరినీ హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం. సముద్రపు ఒడ్డున నిలబడి దాహం తీర్చుకోవాలి అనుకోవడం, కాలం వృధాగా గడుపుతూ అనుకున్నది సాధించాలి అని అనుకోవడం వ్యర్థమైన పనులే. కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు. విద్య నీడలాంటిది, దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధమైనా, చివరికి కుటుంబమైనా, ఏదైనా సరే. వాదనతో గొడవలు పెరుగుతాయి, చర్చలతో సమస్యలు తొలగిపోతాయి, బంధాలు కూడా బలపడతాయి. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే, ప్రయత్నమే జీవితం. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. సంపాదించడం చేతకానివాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు. ప్రతీదాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. అలాగే కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ఒకరి కోసం మారడం మొదలు పెడితే ఆ మార్పుకి ఇంకా ముగింపు ఉండదు. ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు, కానీ మనసుకు ముసుగేసుకొని హృదయాన్ని మాత్రం మోసం చేయకండి. జీవితమంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు. జీవితమంటేనే నేర్చుకోవడం. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది.